ఇక ఆలస్యం చేయకుండా మన హీరోలు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శర్మానంద్ అండ్ సిద్ధార్థ్. మహాసముద్రం సినిమాలో అర్జున్ అండ్ విజయ్ గా మనకి పరిచయం చేయబోతున్నటువంటి ఇద్దరు వేదిక మీదకి విచ్చేస్తున్నటువంటి ఈ శుభవేళ పండుగ వేళ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా మహాసముద్రానికి ఒక కళ తీసుకొచ్చిన మా తల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలు, ఇది చాలు, చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను, ఇది చాలు మంచిది. ఇందాక హీరోయిన్లు ఇద్దరిని అడిగేశాము, హీరోలు నడకపోతే ఎలాగా? వాట్ అను వాట్ అదితి, వి షుడ్ ఆస్క్ దెమ్ ఆర్ నాట్? ఓకే, సో ఇప్పుడు మీరిద్దరూ ఇందులో స్నేహితులు. ఆ తర్వాత ఏమైందో మాకు తెలియదు, మేము 14 చూస్తాము. కానీ సినిమా తర్వాత కూడా మంచి స్నేహితులు అయ్యారని విన్నాము ఈ సినిమాలో ట్రావెల్తో. సో ఎంత తెలుసు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి, అది ఇప్పుడు. ఓకే, రెడీ? శర్వ, ఈ క్వశ్చన్ సిద్ధార్థ్ గురించి మీకు ఎంత తెలుసో. సిద్ధార్థ్ చెన్నైలో చదివిన స్కూల్ పేరేంటి? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 10 seconds. ఢిల్లీలో చెన్నైలో చదువుకున్నాడు. ఏదో ఒక స్కూల్ పేరు చెప్పండి. ఓ, ఢిల్లీలోను చెన్నైలోను చదివాడు అంతే? ఢిల్లీలో చెన్నైలో, కరెక్టా? నేనే ఎన్ని స్కూల్ మారని నాకు తెలియదు, మళ్ళీ వాడి స్కూల్. అన్ని స్కూల్ మారితే ఇంత మంచి మారినట్టున్నా. వావ్, కాదు కాదు, ఈ ఈ ఆన్సర్ శర్వాకి తెలుసు, మర్చిపోయాడు. డిఏవీఏనా? కరెక్ట్. మీకెలా తెలుసు? అయ్యో, మీరు పక్క బెంచ్ లో ఉన్నారు కదా అప్పుడు, పక్క బెంచ్ పిల్ల. కరెక్ట్, రైట్. ఇప్పుడు సిద్ధార్థ్ శర్వ గురించి క్వశ్చన్. శర్వానంద్ హైదరాబాద్లో చదివిన ఒక్క స్కూల్ పేరు చెప్పండి. చాలా మారాడు కదా, ఒక్కటి కాదు నాకు తెలుసు, రెండు స్కూల్ పేరు తెలుసు, ఒకటి హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఏ, రైట్ ఆన్సర్. ఇద్దరికి 1-1 పాయింట్స్ వచ్చేసాయి. శర్వ, సిద్ధార్థ్ సంబంధించిన క్వశ్చన్. సిద్ధార్థ్ చేసినటువంటి తమిళ సినిమాని తెలుగులోకి బాయ్స్ పేరుతో డబ్ చేశారు, మరి తమిళ్లో దాని పేరేంటి? బాయ్స్. ఓ నో, దట్స్ ద రైట్ ఆన్సర్. అంటే 10 seconds నేను కౌంట్ చేయనివ్వరా నన్ను. సిద్ధార్థ్, మీ క్వశ్చన్. శర్వానంద్ తన మొదట్లో చేసినటువంటి యాడ్ ఫిల్మ్ లో ఒక స్టార్ పక్కన కనబడ్డాడు, ఆ స్టార్ బాస్ చిరంజీవి గారు. ఏంటండి మరీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంత తెలిసి పెట్టుకున్నారు? లేదా నా పేపర్ లీక్ అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారని ఉండండి, ఇది ఇది అడుగుతాను, ఇది చెప్తారో చూద్దాం. 2006 శర్వానంద్ గారు, మీది అమ్మ చెప్పింది సినిమా రిలీజ్ అయింది కదా, అదే సంవత్సరం సిద్ధార్థ్ది ఒక సినిమా రిలీజ్ అయ్యింది, దాని పేరేంటి చెప్పండి? బొమ్మరిలు. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఎస్, అమ్మ చెప్పింది, బొమ్మరిల్లు, రెండు ఒకటే సంవత్సరం రిలీజ్ అయినటువంటి సినిమాలు. మీ క్వశ్చన్. శర్వానంద్ యాక్ట్ చేసినటువంటి శతమానం భవతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ చేసింది ఎవరు? ఇది నాకు యాక్చువల్గా బాగా గుర్తండి, ఎందుకంటే చాలా కాలం ముందు ఆ కత్తి లాంటి ఫిగర్ యాక్చువల్గా. అవునా, నాకు తెలియలేదే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏ ఉండరా అమ్మాయి, ఒక్కరోజు ఈ అమ్మాయితో ఒక ఫంక్షన్ యాంకర్ చేయించాలని. శతమానం భవతి యాంకర్ సుమ గారు కదా. థ్యాంక్ యూ సిద్ధార్థ్, నేను కత్తి లాంటి ఫిగర్ నన్ను ఇవాళ తెలిసింది నాకు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, బొమ్మరిల్లులో సిద్ధార్థ్ పాడిన పాట ఏది? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నేను పాడలేను. అలా పాడలే, అలా పాడలే. ఎలా పాడే? వాడే పాడాలి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నలే చలి, అప్పటి నుంచి అది మోగుతూనే ఉంది, ఎందుకంటే ఆడియో ఫంక్షన్ యాంకర్ కూడా నేనే. ఓకే, మీదండి క్వశ్చన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నిన్న శర్వానంద్ అంటే 8th ట్వీట్ చేసిన రీట్వీట్ ఏంటి? శర్వానంద్ నిన్న ఏం రీట్వీట్ చేశాడు? ఒక ట్వీట్ని రీట్వీట్ చేశాడు. మీరు కాదు, మీరు మీరు కాదు, ఈయన. శర్వ, 10, 9, ఎస్ దొరికారు, 8, 7, 6, 5, 4, 3, 2. నాకు తెలియదు, నేను చేయట్లేదు, మర్చిపోయా. శర్వ, మీకైనా గుర్తుందా మీ ట్వీట్?
మీ ట్వీట్లు మేము ఫాలో అవుతుంటాం, మీరు రీట్వీట్ చేసింది జాయిన్ అస్ టు స్ప్రెడ్ ఇమ్మెజరబుల్ లవ్ అట్ జేఆర్సీ. మేము ప్రమోషన్స్ లో బిజీగా ఉండి డెడికేటెడ్ యాక్టర్స్ కదా, సో మర్చిపోయాం. యా యా, అర్థమైందండి. ఈ విషయంలో కూడా మీకు మంచి అండర్స్టాండింగ్ ఉందని అర్థమైంది. ఓకే, మీ క్వశ్చన్ ఫర్ హిమ్. థాయ్, ఇటాలియన్, ఇండియన్, ఈ ఫుడ్స్లో, ఈ క్విజీన్స్లో సిద్ధార్థ్కి బాగా ఇష్టమైన క్విజీన్? అన్నీ. అన్నీనా? ఏంటి, అజయ్ భూపతి గారు లాగానేనా మీరు కూడా? కాదు, మేము అందరూ డైరెక్టర్ని ఫాలో అవుతాం కదా. ఓహో, అందరు అన్లిమిటెడ్ మీల్సే. ఇప్పుడు మీ క్వశ్చన్ ఫర్ శర్వా. చికెన్ బిర్యానీ ఆర్ పప్పు ఆవకాయ, వాట్ డస్ శర్వాస్ ఫేవరెట్? ఎలా చెప్పను, శర్వా మాక్సిమం హెల్త్ రీజన్స్ కోసం, ఫిట్నెస్ కోసం లిక్విడ్ డైట్లో ఉంటాడు. అవునా? కాదు, నేను శర్వా డైటింగ్ ఫిట్నెస్లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను. బాడీ ఇస్ లైక్ టెంపుల్. బాడీ ఇస్ లైక్ టెంపుల్. కరెక్ట్ కరెక్ట్, బాడీ ఇస్ లైక్ ఎ టెంపుల్. అందుకే మనం తీర్థం తీసుకోవాలి లిక్విడ్. అది. Yes, I got it. I am an intelligent anchor. అంతే, అర్థమైపోయింది. ఇంకేం చెప్పక్కర్లేదు మీరు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు నేను ఇప్పుడు ఈ ఆడినందుకు ఒక గిఫ్ట్గా డబ్బులు ఇస్తే మీరు ఈయనకి ఏం గిఫ్ట్ ఇస్తారు? దాంతో మీరు తీసుకెళ్ళి ఏదైనా కొనివ్వాలి ఆయనకి. ఏది ఇస్తే బెటర్ అంటారు ఈయనకి? సినిమా తీస్తా. సినిమా తీసేస్తారా ఆయన్ని పెట్టి, మీరు ప్రొడ్యూసర్గా? ఏ సూపర్, మర్చిపోవద్దు, ప్రీ రిలీజ్ యాంకరింగ్ నాకే ఇవ్వాలి. ఓకేనా? సినిమా ప్రొడ్యూసర్స్ వల్లే ఇవాళ ఉందండి. సో ఒక కొత్త ప్రొడ్యూసర్ నాతో సినిమా చేస్తున్నాను అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు కూడా అలాగే డబ్బులు ఇస్తే మీరు ఈయనకి ఏమిస్తారు? కాదు, శర్వ ఆల్రెడీ నాకు లాస్ట్ 6 మంత్స్లో చాలా గిఫ్ట్లు ఇచ్చాడు. చాలా, ఎప్పుడు చూసినా నాకు గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు. అది నేను మాట్లాడేటప్పుడు నేను చెప్తా గిఫ్ట్ గురించి. సో ఇప్పుడు మీరు ఏదో ఒకటి ఇవ్వచ్చుగా, కనీసం మాట. నేను ఎలాగో ఫంక్షన్ తర్వాత అతని ఇంటికి వెళ్తా, అతని అమ్మ చేసిన భోజనమే తింటా, ఇద్దరు ఒకే మంచం అని చెప్పకూడదు కదా, ఒకే రూమ్ లో పడుకుంటాం. కొంచెం అలవాట్లు అలా అయిపోయినాయండి, ఏం చేయాలి మేము? ఓకే, వెరీ నైస్ అండి. So that's it, you all have played wonderfully, superb, congratulations. ఇక మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడొచ్చు. ముందు సిద్ధార్థ్, ప్లీజ్ ప్రొసీడ్. ఓ ఎస్, మాట్లాడే ముందు అదిగోండి, వాళ్ళందరూ మా భయ్యాస్ అడిగారు కాబట్టి. ఆ కాస్ట్ అండ్ క్రూ అండ్ టెక్నీషియన్స్ అందరినీ ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అనిల్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అజయ్ భూపతి గారు, డైరెక్టర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్ అనిల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చైతన్ భరద్వాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ అదితి రావు హైదరి అండ్ అను ఇమాన్యుయల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రావు రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కార్తికేయ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. అలాగే రాజ్ తోట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ నుంచి సాయి గారిని వచ్చి మొమెంటోస్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు అవర్ హీరోస్ అండ్ హీరోయిన్స్, రాజారవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మెహర్ రమేష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చైతన్య ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మెహర్ గారు, అలాగే మూవీ పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు వేదిక మీదకి రావాలి ప్లీజ్. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విశ్వ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏకే ఎంటర్టైన్మెంట్ నుంచి సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ నుంచి సాయి గారు ప్లీజ్ ప్రెసెంట్. సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ నుంచి సాయి గారు ప్లీజ్ ప్రెసెంట్ మొమెంటో. డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అన్ని చేయడమేనా, రండి ఒక ఫోటోకి. సాయి గారు, హీరో హీరో గారికి మొమెంటోని ప్రెజెంట్ చేస్తారు.
హలో అండి, ఇందాక చెప్పడం మర్చిపోయా, నా ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ కట్ చేసింది వంశీ. నాకు RX 100 నుంచి కూడా అతనే నాకు ప్రోమోస్ అన్ని కట్ చేస్తున్నాడు. వంశీ, నువ్వు అసలు చేసిన ఈ ప్రోమోస్ అసలు మామూలు కట్ కాదు, ఇది ఒకదాని నుంచి ఒకటి ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ, థ్యాంక్ యూ. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారు, సిద్ధార్థ్, శర్వానంద్ అండ్ అదితి, అను అలాంగ్ విత్ అజయ్, పిక్చర్ ప్లీజ్. అనిల్ గారు అండ్ ఆర్ హీరో హీరోయిన్స్ ప్లీజ్ ఫర్ అ పిక్చర్. శర్వ ఓకే, సో శర్వానంద్, మీరు సిద్ధార్థ్ మాట్లాడిన తర్వాత శర్వానంద్ మాట్లాడతారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఇస్ గోయింగ్ టు స్పీక్ అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో సిద్ధార్థ్, వాట్సాప్ సిద్ధార్థ్, చాలా కాలం అయింది తెలుగు సినిమాల్ని అంటే, వీ హావెంట్ సీన్ యూ సిన్స్ ఎ లాంగ్ టైమ్, సో వాట్స్ హ్యాపెనింగ్? వెళ్ళనా, మిగిలిన చెప్తారా మొత్తం కదంతా అడిగిన వాటి అన్నిటికీ? ఓకే, అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అందరికీ నమస్కారం, నా పేరు సిద్ధార్థ్ అండి. ఇప్పుడు నేను పాడి మీరు విన్న పాట క్రితం 15 ఇయర్స్ ముందుకు వచ్చిన బొమ్మరులు సినిమా నుంచి. ఆ సినిమా 15 ఇయర్స్ కంప్లీట్ చేయటం, దాన్ని సెలబ్రేట్ చేయకపోవటం ఎందుకంటే కోవిడ్ కాబట్టి. కానీ ఇవాళ నేను ఎందుకు ఈ పాట మీ ముందు పాడానంటే, నాకు తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఏదో గ్యాప్ ఉందని విన్నాను. అలాంటి గ్యాప్ ఏది లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న యంగ్ ఏజ్ పిల్లోలు, టీనేజ్ కుర్రోళ్ళు, అమ్మాయిలు, వాళ్ళతో ఒక పర్సనల్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడగండి, వాళ్ళు లవ్ చేసినప్పుడు వాళ్ళకి ఫేవరెట్ సినిమా ఏంటి, వాళ్ళు ఏ సినిమా కలిసి చూశారు, మీరు వచ్చే ముందు వాళ్ళు ఎలాంటి సినిమాని చూసి ఏ కుర్రోడ్ని హీరో చేశారు అని ఒకసారి అడగండి.
వాళ్ళు చాలా చెప్తారు కథలు నా బొమ్మరులు సినిమా గురించి నా సినిమాల గురించి, కానీ మీరు ఈ రీసెంట్ పాస్ట్లు నన్ను చూడలేదు కాబట్టి మళ్ళీ ఒక ఇంట్రొడక్షన్ ఇద్దామని. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా ఫ్రెండ్ రమేష్ చెప్పినట్టు నాకు నా ప్రేక్షక మధ్యలో ఎప్పుడు గ్యాప్ రాదండి. నేను మీ సిద్ధుని ఆ గుర్తింపు కానీ ఆ గౌరవం కానీ నా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్టారా నేను యాక్టరా అని చాలామంది అడుగుతారు. నేను ఎప్పుడు నన్ను స్టార్గా చూడట్లేదు, ఇప్పుడు కూడా చూడను, కానీ నేను ఒక యాక్టర్ని. కానీ నన్ను స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు. ఏ స్టార్కి సొంతంగా వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా సూర్యుడిని చూసి వెలుగు తీసుకోవాలి. అలా సిద్ధార్థ్ స్టార్ అంటే తెలుగు ప్రేక్షకులు నా సూర్యుడు. మహాసముద్రం ఈ వేదిక గురించి నేను 9 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన వేదికల్లో ఇంత ప్రముఖులు కానీ పెద్దోళ్ళు కానీ ఉన్న ఒక ఆడియన్స్ ముందు నేను మళ్ళీ మైక్ పట్టుకుని మీ ముందు నుంచున్నానంటే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ విషయానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అందరికీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. నా మహాసముద్రం ఫ్లాష్ బ్యాక్ జమినీ కిరణ్ గారి నుంచి స్టార్ట్ అయింది. నేను ఈ సినిమాలో పనిచేయటం చాలా క్రెడిట్ నేను జమినీ కిరణ్ గారికి ఇస్తాను. సో కిరణ్ గారు చాలా చాలా థ్యాంక్స్ నన్ను అజయ్ భూపతిని కలిపినందుకు. సెకండ్, మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకారా గారు, మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, వెరీ డేరింగ్ అండ్ వెరీ డైనామిక్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ అనిల్ గారు, మీరు ఒక అన్నయ్య స్థానంలో ఉండి ఈ సినిమాలో నా క్యారెక్టర్ కానీ నా పార్టిసిపేషన్ కానీ నా ఇమోషన్స్ కానీ నా మెంటల్ ఫీలింగ్స్ కానీ మీరు బాగా పక్క నుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ అండ్ క్రూ. మీరు లేరంటే ఈ సినిమా లేదు, మీరు లేరంటే ఇవాళ థియేట్రికల్ రిలీజ్ ఉండదు. మీరున్నారు కాబట్టి మేము 2 ఇయర్స్ తర్వాత థియేటర్లో మా పేరు మా ఫేసెస్ చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అందరూ ఆబ్వియస్గా అజయ్ భూపతిని పొగిడారు, కానీ దాని తర్వాత ఈ సినిమాలో ఉన్న టెక్నికల్ హైలైట్స్ గురించి బాగా చెప్పారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ, చైతన్ భారద్వాజ్ మ్యూజిక్, ఇవి ఈ సినిమాకి ఎవ్రీ టైం మీరు చూసినప్పుడు ఈ సినిమాకి ఈ సినిమాటోగ్రఫీ ఈ మ్యూజిక్ ఇంకా వాల్యూ పెంచుతూనే ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేశారు. ప్రత్యేకంగా నేను ఎవరైనా మిస్ అయ్యానంటే క్షమించండి. ఎడిటర్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు ఎంత డైనామిక్గా ప్రొడ్యూస్ చేసినా ఆయన యుఎస్లో ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, వేరే టైం జోన్లో ఉంటారు, కానీ ఆయన ఇక్కడ లేరు, వేరే కంట్రీలో ఉన్నారని ఏ ఒక్కరోజు మాకు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చూసుకుంది మా ప్రొడక్షన్ టీం మొత్తం, కిషోర్ గారు, మహేష్ అండ్ ఆల్ ద టీమ్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్టింగ్ విత్ కో డైరెక్టర్ నందు గారు, మీరు ఈ సినిమాకి చూపించిన కమిట్మెంట్, కోవిడ్ టైంలో ఇంత పెద్ద ఒక యూనిట్ని ఇంత పెద్ద ఒక అవుట్డోర్ యూనిట్ని 85 డేస్ అవుట్డోర్ చేయటం, ఇట్స్ నాట్ అ జోక్. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ టీమ్ దట్ వర్క్ సో హార్డ్. పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలు పనిచేసిన యాక్టర్స్ అందరికీ ఈ సినిమా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా మారుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అను, యు ఆర్ వండర్ఫుల్ ఇన్ ద ఫిల్మ్ ఎస్ స్మిత, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యూ. ఈ సినిమాలో నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే, లైఫ్లో పర్ఫెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అని. నాకు నచ్చిన పని
చేయటానికి నన్ను పిలిచి గౌరవించి బాగా డబ్బులు ఇచ్చి బాగా నన్ను ప్యాంపర్ చేసి ఎవరైనా నా దగ్గర పని తీసుకుంటే అది నా డ్రీమ్ అని నేను చెప్తాను. అలాంటి డ్రీమ్ ఈ సినిమాలో ఎవ్రీ డే నేను ఆ డ్రీమ్ రియాలిటీ అయ్యిందని నేను ఫీల్ అయ్యాను. అలా ఈ సినిమాలో పనిచేసిన నాతో పనిచేసిన యాక్టర్స్ జేబీ గారు ఇవాళ ఆయన రాలేకపోయారు. చుంచుమామగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన లుక్ అండ్ ఆయన ఎంత సీనియర్, ఆయన లెజెండరీ యాక్టర్ కానీ నాతో శర్వాతో పోటీ పడుతూ ఆయన పరిగెత్తడం, ఆయన యాటిట్యూడ్, ఆయన ఎనర్జీ, ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. రావు రమేష్ గారు, నాకు రావు రమేష్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన మ్యానరిజమ్స్, ఆయన టాలెంట్, ఆయన హ్యూమిలిటీ, డౌన్ టు ఎర్త్ అంటే మా రమేష్ గారే. అండ్ ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. ఇంకా మీరు నేను కలిసి చేయాల్సింది చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ టీచింగ్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను సార్. ఉండండి సార్, ఇది నా టైం, మీరు ఆల్రెడీ మాట్లాడేశారు. అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు అద్భుతమైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం పనిచేయట్లేదు, ఈ సినిమా సృష్టించడంలో ఆయన చేయి ఉంది. ఆయన ఉన్నారు కాబట్టి అజయ్ భూపతి అనిల్ సంకార దగ్గరికి వెళ్ళాడు, శర్వా దగ్గరికి వెళ్ళాడు. సో రావు రమేష్ గారు, బిహైండ్ ద సీన్స్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అదితి, మహాసముద్రంలో మహా, అందమైన అమ్మాయి, అద్భుతమైన నటి. అండ్ ఈ క్యారెక్టర్ కావాల్సిన ఒక్కొక్క ఎమోషన్ని చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఆనెస్ట్గా పర్ఫామ్ చేసింది. ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అదితి. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ ఐ థింక్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఐ వర్క్డ్ విత్, సో ఆల్ ద బెస్ట్. అండ్ అజయ్ భూపతి సెట్లో అదితిని మాత్రమే పొగడతాడు, శర్వాని నన్ను పొగడడు. ఇది నిజం, ఇది మీరు నేను చెప్తే వినాలి. సో మీ యాంజల్ని మేము కూడా కొంచెం పొగడుతున్నాం అజయ్ గారు. ప్రతి సినిమా చేయడానికి ఒక కారణం ఉంటుందని, అండ్ ప్రతి సినిమాకు ఒక టేక్అవే ఉంటుంది. స్టార్ట్ చేసేటప్పుడు ఒక మైండ్ సెట్, కంప్లీట్ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఈ సినిమాలో డబ్బింగ్ ముందు, రిలీజ్ ముందు నాకు ఒక చాలా పెద్ద టేక్అవే దొరికింది. నేను ఫస్ట్ టైం ఒక వేదిక మీద నాతో పనిచేసిన ఒక వ్యక్తికి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. శర్వా, ఐ లవ్ యూ రా. నాకు మహాసముద్రం ద్వారా ఏం వస్తుందో, ఏం దొరుకుతుందో, నా గురించి జనాలు ఏం ఊహిస్తారో, ఏం చూసి ఏది చప్పట్లు కొడతారో అదంతా తర్వాత. నాకు శర్వా దొరికాడు. ఈ సినిమాలో నాకు చాలా పెద్ద టేక్అవే రాది. అండ్ చాలామంది అనిల్ సుంకార గారు, అజయ్ భూపతి, శర్వానంద్, వీళ్ళందరూ చాలా స్వీట్ పీపుల్ అండి. ఎందుకంటే ఈ స్టేజ్ దాకా ఇది ఒక టూ హీరో ఫిల్మ్ అని మీకు చెప్తున్నారు, కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు, నేను చచ్చే వరకు మహాసముద్రం శర్వానంద్ సినిమా. శర్వానంద్ వల్ల ఈ సినిమాకి ఇంత స్కేల్ వచ్చింది, ఇంత బడ్జెట్ వచ్చింది. శర్వా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఒక మాస్ ఫిల్మ్గా ఈరోజు మీ ముందుకు వచ్చింది. సో శర్వా, ఇది ఒక బ్లాక్ బస్టర్, మన డైరెక్టర్ మనకు ముందే తొడగొట్టి చెప్పేశాడు. సో ఈ బ్లాక్ బస్టర్లో నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నీ పక్కన నుంచోడంలో చాలా గర్వపడుతున్నాను శర్వా. యువర్ జర్నీ యాజ్ అన్ యాక్టర్, యువర్ జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అవర్ జర్నీ యాజ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అజయ్ భూపతి, RX100లో నా దగ్గర ఎంత స్పీడ్ ఉందని చూపిస్తూ, మహాసముద్రంతో నా దగ్గర మైలేజ్ కూడా ఉందని చూపిస్తున్నాడు అజయ్ భూపతి. మా గురుగారు మణిరత్నం గారి దగ్గర నేను, నాకు తెలిసిన కొంచెం సినిమా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, కానీ ఏకలవ్యుడుగా దూరం నుంచి కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నేర్చుకున్నాను, కానీ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసే అదృష్టం నాకు దొరకలేదు. ఆ లిస్ట్లో చాలా పైకి ఉన్న ఒక నేమ్ రామ్ గోపాల్ వర్మ గారు. సో RGV గారు శిష్యుడితో ఒక సినిమా చేసేసాను. సో అట్లీస్ట్ ఆ కనెక్షన్లో సహస్ర, మీ డాడీ గురించే చెప్తున్నా, విను విను, సేమ్ అజయ్ పోలిక్లే.
సో అలాంటి ఆర్జీవి గారి దగ్గర శిష్యుడుగా పనిచేసిన అజయ్ భూపతి, RX100 తర్వాత ఈ కథే తీస్తాను, నాకు కావాల్సిన హీరోస్తోనే చేస్తాను, నాకు నచ్చినట్టే తీస్తాను అని అప్పటి నుంచి ఇప్పుడు తొడగొట్టే వరకు కొంచెం కూడా స్పీడ్ తగ్గించట్లేదు, కొంచెం కూడా కాన్ఫిడెన్స్ తగ్గించట్లేదు. మహాసముద్రం సినిమాలో అందరు సిద్ధార్థ్కి కంబ్యాక్ కంబ్యాక్ అంటున్నారు. ఇది నా కంబ్యాక్ ఫిల్మ్ కాదండి, ఇది నా రీలాంచ్. ఎందుకంటే సిద్ధార్థ్ అనే యాక్టర్ని ఇలా కూడా చూడొచ్చు అని నేను చిన్నప్పటి నుంచి కలలు చూస్తున్నాను. కానీ ఓ నటుడు రైటర్ డైరెక్టర్ లేకుండా ఏమీ పీకలేడు అని నేను చాలా లెర్న్ అయ్యా, రియలైజ్ అయ్యా. సో అజయ్ భూపతి నన్ను మళ్ళీ నా ఇండస్ట్రీకి, నా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ మహాసముద్రం సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే ఇది మల్టీ స్టారర్ కాదు, స్టార్స్ లక్షలు ఉంటాయి, స్టార్స్ అంటేనే మల్టీ. కానీ ఒక్కొక్క స్టార్ కావాల్సిన వెలుగు చూపిస్తూ ప్రతి క్యారెక్టర్లో లోతు, కొలవలేని లోతున్న ప్రేమ అంతా, ఎంత అందమైన మాట అండి, అలాంటి లోతుతో ఒక్కొక్క క్యారెక్టర్ని సృష్టించి, ఒక్కొక్క క్యారెక్టర్ని పక్క నుండి ముండి బ్రెయిన్ నీ స్టైల్లో హ్యా అని అందరి దగ్గర పని తీసుకుని ఇంత అద్భుతమైన ఒక సినిమా ఇచ్చారండి మీరు. ఈ మహాసముద్రం అజయ్ చెప్పినట్టు అనిల్ సుంకార గారి కంపెనీలో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. శర్వానంద్ సిద్ధార్థ్ కెరియర్లో మర్చిపోలేని ఓ విజయం ఈ సినిమా సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. అదితిరావు హైదరి పర్ఫార్మెన్స్, రావు రమేష్ గారు, జగపతి జేబీ గారు, అను ఇమానుల్ అందరి పర్ఫార్మెన్సెస్తో ఈ సినిమాని అందరు సెలబ్రేట్ చేస్తారని నమ్మకం నాకుంది. ముఖ్యంగా థియేట్రికల్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. మనకు తెలిసినోళ్ళు, మనకు నచ్చినోళ్ళు స్క్రీన్ మీద వచ్చారని చప్పట్లు కొట్టకుండా, స్క్రీన్ మీద వచ్చినోళ్ళు ఏం చేశారని చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది. అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలి. ప్రతి సినిమాలో స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ షుడ్ బి ద హీరో. అదే సినిమాకు మంచిది, కళకు మంచిది. మళ్ళీ ఈ వేదిక మీద నాకు ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు నా ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నా మాటలు మీ దగ్గరకు వస్తున్నాయంటే మీడియా వల్లే. లాస్ట్ 3 డేస్ నా మైండ్లో చాలా థాట్స్ అండి. నేను రోజు 10 గంటలు నేను ప్రమోషన్స్ చేస్తున్నాను. ఆ 3 డేస్లో నన్ను చాలా ఇమోషనల్గా మూవ్ చేసిన ఒక విషయం జరిగింది. తెలుగు మీడియా నాకు ఇచ్చిన రెస్పెక్ట్, తెలుగు మీడియా నాకు చూపించిన ప్రేమ, నేను జీవితాంతం రుణపడి ఉండండి. ఈ లాస్ట్ 3 డేస్ మీరు నాకు చూపించిన లవ్ కోసం, ద ఎంకరేజింగ్ వర్డ్స్, నా ఆడియన్స్కి నాకు మధ్యలో ఎవరు రారు. ఎందుకంటే ప్రేమ అలాంటి ఒక ఎమోషన్. అండ్ ఆ ప్రేక్షకులకు నేను చెప్పే విషయం, మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో పెద్దోళ్ళు ప్రముఖులు అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, కంబ్యాక్ అనే పదాన్ని పడేసి ఇక బ్యాకే, ఐఎమ్ బ్యాక్ గైస్. ఇంకా నేను మీ దగ్గర చేయాల్సింది చాలా ఉంది. మీ మిమ్మల్ని అల్లరించాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, ఇక గ్యాప్ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, నేను మీ సిద్ధుని. October 14 థియేటర్లో కలుద్దాం. మహాసముద్రం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధార్థ్, విల్ సీ యూ ఆన్ థియేటర్స్.